చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా మంది నిలిపిస్తున్నారు, ఇంకొద్ది మంది ఇంకా బయటకు రావట్లే. మానసవాళ్ళను, లక్ష్మిని, అజీపూర్ లో, వరంగల్ లో చిన్నారిని, ఇంకా అదే విధంగా గిరిజన బిడ్డల్ని ఎవరిని పరామర్శిస్తలేరు. ముందుగా మన ఎస్సీ ఎస్టీ బీసీలలోని ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఇంకా పదవులు అనుభవిస్తున్న వాళ్ళు మాట్లాడకుండా మౌనంగా ఉన్న వాళ్ళ ఇళ్లను ముట్టడించాలా? వీళ్ళని తరిమి కొడితే తప్ప స్త్రీలకు న్యాయం జరగదు. అదే విధంగా ఈ ఔలాగాల మీద, రేపిస్టుల మీద, సైకోగాల మీద, తాగుపోతుల మీద నిఘా వర్గాలు పెట్టాలి. మాలాగా ప్రశ్నించడం వాళ్ళ మీద కాదు, ఈ సాడిస్ట్ గాళ్ళ మీద పెట్టాలా? ఈ రోజు ఒకడు బండి మీద కాళ్ళతో నడిపిస్తుండు, ఇట్లాంటి వాడు రేపు రేపులు చేస్తాడు, డిప్ప కటింగులు కొట్టుకుంటారు, తలకాయ పెట్టుకుంటారు, పుర్రె గుర్తు పెట్టుకుంటాడు టూ వీలర్ కు. ఈ విధమైన వాళ్ళని ఐడెంటిఫై చేయాలా? ఎప్పుడు తాగుతూనే ఉంటారు, సమాజానికి ఎటు పనికి రాకుండా ఉంటారు. ఇలాంటి వాళ్ళ మీద నిఘా వర్గాలు ప్రభుత్వాలు పెట్టాలా? ఆ దిశగా ఎస్సీ ఎస్టీ బీసీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, అనేక పదవులు అనుభవిస్తున్న వాళ్ళు మాట్లాడాలా? లేకపోతే వీళ్ళందరినీ కూడా తరిమి తరిమి కొడతాము. ఈ బాధిత కుటుంబాల నుంచి వచ్చి ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.